ఉపాధి కూలీలకు 4 వారాల బకాయి వేతనాలు ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ వ్యాపార సంఘం జిల్లా కార్యదర్శులు కారం భాస్కర్ రావు తెల్లం రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బకాయి వేతనాలతో పాటు పనిచేసిన వేతనాలు తెలిపే పే స్లిప్లు ఇవ్వాలన్నారు. పనులు ప్రారంభం నాటికి పనిముట్లు గుణపం టెంట్ మెడికల్ కిట్లు అందజేయాలన్నారు. ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న కారణంగా ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు 16 రకాల నిత్యావసర సరుకులను ప్రభుత్వం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు మాస్కులు శానిటైజర్ పంపిణీ చేయాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి 200 రోజుల పని 600 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఏప్రిల్ 26 నుంచి 26 తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పరిరక్షించాలని కోరుతూ జీపీ యాత్ర చేయాలనుకున్నాం. కానీ కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా ఈ ప్రాంతీయ యాత్రలుగా మండలాల వారీగా ఆయా సమస్యలు గుర్తించాలని అనుకున్నాము. ఉపాధి పనుల పర్యటన, రెండవది గ్రామాల్లోనూ కూలీలను కలుసుకునే పని ఈయన 22 నుంచి 26 వరకు చేశాము. 27-28 తేదీల్లో ఆయా సమస్యల మీద గ్రామ సచివాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. అయితే ప్రధానంగా మండలం మొత్తం కూడా ఉపాధి పనులు ప్రారంభమయ్యి 6 వారాలు 7 వారాలు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు చేసిన పనులకి వేతనాలు రాలేదు. రెండోది పనులు చేసిన వేతనాలకు సంబంధించిన పే స్లిప్లు ఇవ్వాలని చట్టంలో ఉంది. కానీ పే స్లిప్లు ఎంతవరకు అక్కడ రాని పరిస్థితి కాబట్టి ఉపాధి ఎంత పని చేసాం, ఏంటి వేతనాలు ఎంత వచ్చినాయి, ఇవన్నీ తెలిసేటువంటి పే స్లిప్ వస్తే ఆ డబ్బులు ఒకవేళ ఆలస్యమైన దాని రూపంలో నష్టపరిహారం తీసుకోవాలని చట్టం చెప్తుంది. కాబట్టి పే స్లిప్లు ఇవ్వాలి. 2018 నుంచి ఇప్పటి వరకు ఉపాధి పనులకి రావాల్సినటువంటి పనిముట్లు పలుగు లేదా టెంట్ మెడికల్ కిట్ వంటివి ఎంతవరకు రాలేదు. కాబట్టి ప్రభుత్వం గతంలో నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ప్రభుత్వం కొత్త టెండర్లను పిలిచి ఆ రకంగా పనిముట్లు ఇచ్చేదానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా ఇప్పటికే ఇవ్వలేదు. రెండో పక్క కరోనా పేరుతో ఇప్పుడు పనులు అక్కడక్కడ ఆపేసారు. పోలవరం మండల కేంద్రం ఇప్పుడు పని లేదు. రెండోది పనులు ఎక్కువ చోట్ల పనులు చేస్తున్నప్పుడు కూడా కరోనా పెరుగుతుందని అన్నారు. కాబట్టి కరోనా పెరుగుదలను నియంత్రించడం కోసం వ్యక్తిగతంగా దూరాలు పాటించేలాగా గతంలో కొన్ని పనులు చేశారు. మొక్కలుగా పల్లెలు చేయడం, సరిహద్దు కందకాలు లేదా పంట కాలువలు చేయించే పనులు చేయించారు. కాబట్టి ఇప్పుడు అటువంటి పనులు చేయించడం ద్వారా ఈ కరోనాను నివారించేందుకు కొన్ని చర్యలు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం గొండ గుర్తిగా జనాన్ని అందరినీ చెరువులలోనూ కుంటలలో పెడతా ఉంది. కాబట్టి వ్యాధిని నివారించడం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది కూలీలకు అందించాల్సినటువంటి బకాయి వేతనాలు 31 తేదీ వరకే 22 కోట్ల వరకు బకాయి ఉంది. కాబట్టి బకాయిలు ఇవ్వాలి. ఇప్పుడు చేసినటువంటి పనికి 4 వారాలు ఉన్నాయి ఏప్రిల్ నెలే. కాబట్టి ఆ బకాయి వేతనాలు ఇవ్వాలని ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తాను. కాబట్టి ప్రభుత్వం స్పందించి పనిముట్లు ఇవ్వాలి, బకాయి వేతనాలు ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్.